తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. తెలంగాణలో రాజకీయ పరిణామాలు రోజు రోజుకు మారిపోతున్నాయి. పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ నుంచి సరైన క్యాండిడేట్స్ దొరకడమే కష్టమవుతోంది. వరుస పెట్టి కీలక నేతలు కాంగ్రెస్ దారి పట్టగా వలస వచ్చిన నేతలకే ఏఐసీసీ ఎంపీ టికెట్లు ఇస్తోంది. ఈ క్రమంలోనే ఖైతాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్కు సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ప్రకటించగా ఇప్పుడు ఆయనను మార్చే ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆయన స్థానంలో బొంతు రామ్మోహన్ పేరు తెరమీదకి వచ్చినట్టు సమాచారం. ఖైతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్కు సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం ఇప్పుడు ఎందుకు మళ్లీ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే ఆలోచనలో ఉందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చే సమయంలోనే సికింద్రాబాద్ ఎంపీ టికెట్ కావాలని డిమాండ్ చేసిన దానం నాగేందర్కు అధిష్టానం కొన్ని కండిషన్స్ పెట్టినట్టు తెలుస్తోంది. ఖైతాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తేనే ఎంపీ టికెట్ ఉంటుందని దానంకు ఏఐసీసీ ఇదివరకే స్పష్టం చేసినట్టు సమాచారం. ఆ కండిషన్కు ఒప్పుకోవడంతోనే మూడో జాబితాలో దానం నాగేందర్ పేరును కాంగ్రెస్ అధికారికంగా ప్రకటించింది. అయితే పార్టీ మారినప్పుడు అన్ని కండిషన్లకు ఓకే అన్న దానం నాగేందర్ ఇప్పటికీ కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదు. ఈ క్రమంలోనే దానం నాగేందర్ ఎన్నికపై హైకోర్టులో పిటిషన్లు కూడా దాఖలవుతున్నాయి. కోర్టు కూడా దానంకు నోటీసులు జారీ చేసింది. ఈ పరిణామాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్న ఏఐసీసీ దానం నాగేందర్ను పోటీ నుంచి తప్పించి ఆ స్థానంలో మరో అభ్యర్థిని నిలపాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా సికింద్రాబాద్ ఎంపీ టికెట్ని ఆశించి రావడంతో ప్రస్తుతం ఆయన పేరును కాంగ్రెస్ అధిష్టానం పరిశీలిస్తున్నట్టు సమాచారం. రాజకీయ వలసలు కొత్త కాకపోయినా ప్రస్తుతం ఉన్న పరిస్థితిని చూస్తే మునుపెన్నడూ లేని విధంగా వలసలు కొనసాగుతున్నాయి. ఒక పార్టీలో చాలా సంవత్సరాలు పెద్ద పదవులను అనుభవించి కూడా మళ్లీ అధికారంలో ఉన్న పార్టీలోకి జంప్ అయ్యి మళ్లీ పదవులు పొందాలని ఆశిస్తున్నారు. పార్టీ పరమైన సిద్ధాంతాలంటూ ఎవ్వరికీ లేకుండా పోతున్నాయి. ఏ ఎండకా గొడుగు అన్న సామెత ప్రస్తుతం రాజకీయ నాయకుల విషయంలో నిజమవుతోంది. ఈ పరిణామాలన్నిటినీ గమనిస్తున్న సామాన్య ప్రజలు వారి తీర్పును ఎన్నికల ద్వారా తెలియజేస్తారన్నది నిజం. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.